శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అయ్యా నేను వస్తు ప్రదర్శనశాల చూడటానికి వెళ్ళాను అక్కడ బంగారు మంచం ఇతర అమూల్య వస్తువులు ఎన్నో ఉన్నాయి అది తప్పక చూడవలసిన ప్రదర్శనే అవును వాటిని చూడటం వలన ప్రయోజనం ఉంది రాజాధిరాజులు పంపించిన అటువంటి బంగారు వస్తువులన్నీ కేవలం చెత్త అని అప్పుడు అనుభూతం చేసుకోవచ్చు ఈ అనుభవం గొప్ప లాభం కాదా భగవంతుడు ఆయన ఐశ్వర్యాలు ఐశ్వర్యం ఒకటి రెండు రోజులది మాత్రమే భగవంతుడే సత్యం ఇంద్రజాలికుడు అతని ఇంద్రజాలం ఇంద్రజాలం చూసి జనం సంభ్రమం చెందుతారు కానీ అదంతా మిథ్య ఇంద్రజాలికుడే సత్యం యజమాని అతడి తోట తోటను చూసి తోట యజమాని కోసం వెతకాలి కామకాంచనాలే యోగానికి ప్రతిబంధకాలు మనస్సు కనుక పరిశుద్ధమైతే యోగం సిద్ధిస్తుంది కామకాంచనాల మీదనే ఉన్న మనస్సు సాధనలను అనుష్టిస్తే దృష్టిని పొందుతుంది ఏ సాధనల అనుష్టిస్తే మనస్సుకు ఊర్ధ దృష్టి కలుగుతుంది సర్వదా సాధు సాంగత్యం చేయటం వల్ల కలుగుతుంది ఋషులు సర్వదా ఏకాంత వాసం చేసేవారు లేకుంటే సాధు సాంగత్యంలో ఉండేవారు అందుచేతనే వారు అలవోకగా కామకాంచనాలను త్యజించి భగవంతునిపై మనస్సును నిలపగలిగారు వారిలో భయం కానీ ఇతరులు విమర్శిస్తారన్న జంకుగాని ఉండేవి కాదు కామకాంచనాలను పరిత్యజించాలంటే అందుకు కావలసిన మనోసంకల్పాన్ని అనుగ్రహించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి దేనినైతే మిథ్యాని భావిస్తామో దాన్ని తక్షణమే పరిత్యజించాలి ఋషులకు ఇటువంటి మనోసంకల్పం ఉండేది ఈ సంకల్పశక్తి ద్వారా వారు జితేంద్రియులయ్యారు తాబేలు తన అవయవాలను లోనికి లాక్కొన్న పిదప దాన్ని ముక్కల ముక్కలుగా నరికినప్పటికీ అది అవయవాలను బయటికి తీయదు